లక్ష్మీనారాయణ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, వార్త కూడా ఒకసారి మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అన్నాక ఒక అధికార పార్టీ ఉన్నా లేకపోతే ఎవరైనా సరే పార్టీలకు సంబంధించి ఒక స్లోగన్లు ఉండడం, ఒక ట్యాగ్ లైన్లు ఉండడం, అవితో ప్రజల్లోకి వెళ్ళడం ఇవన్నీ కామన్. కానీ ఇలా స్టిక్కర్లు అంటించేయడం లేకపోతే మేము చేస్తున్నామని చెప్పుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్ గా ఏముంటుందంటే అండి, ఎవరైనా మా ఇంటి మీద కానీ నాకు సంబంధించిన ప్రాపర్టీ మీద కానీ ఎవరైనా ఒక స్టిక్కర్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ వేయాలంటే ఓనర్ పర్మిషన్ కావాలి. దీనికి చట్టం కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్ఫిగర్మెంట్ ఆఫ్ ఓపెన్ ప్లేసెస్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ అబ్సీన్ అండ్ అబ్జెక్షనబుల్ పోస్టర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ 1997 అని ఒక చట్టం చేసుకున్నాం. అంటే ఇప్పుడు లేకుంటే ఇప్పుడు ఏ విధంగా మీరు అంటున్నారో ఈ స్టిక్కర్స్ వేయడం అన్నది ముందు ఆ ఓనర్ పర్మిషన్ తీసుకోవాలి. ఆ ఓనర్ పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఈ స్టిక్కర్స్ అన్నది పోస్ట్ చేయాలి. సపోజ్ ఓనర్ పర్మిషన్ లేకుండా ఎవరైనా చేస్తే వారికి ఇందులో శిక్ష కూడా ప్రస్తావించడం జరిగింది అనమాట. ఈ అందువల్ల చట్టబద్ధంగా కూడా ఈ తీసుకున్నా కూడా ఈ 1997 చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది. కాబట్టి అందరూ కూడా దీని గురించి ఆలోచించాలి. రేపు ఎవరైనా మా ఇంటి దగ్గరికి రావచ్చు, ఎవరైనా నా స్టిక్కర్ వేయచ్చు అని వ్యక్తిగత స్వేచ్ఛకు వ్యక్తిగత స్వాతంత్రానికి ఇది కూడా భంగం కలుగుతుంది. కొంత ఎలైట్ గ్రూప్ లోను వీళ్ళకో అనుకుందాము, ఊళ్ళల్లో ప్యూర్ గా ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఇవన్నీ తెలియదు, సపోజ్ బహిరంగంగా ఇష్టం లేదు అని అంటారు, దందా తర్వాత ఏంటి పరిస్థితి, స్కీమ్ ఎగిరిపోద్దా, ఓటర్ల జాబితా గల్లంతా ఆస్కారం ఉంటుంది, లేదా ఎవరేంటి అనేది కనిపెట్టే అవకాశం ఉందిగా పగోడెవడో మనోడెవడని. యాక్చువల్ గా ఏం చేయాలంటే ఇది ఇండివిజువల్ గా ఒక వ్యక్తి వెళ్తారా లేదా అన్నది కానీ కానీ ఒక చట్టం ఉన్నప్పుడు దాన్ని పాటించాల్సిన బాధ్యత అందరిది ఉంటుంది. అందువల్ల ఈ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలను చైతన్యం తీసుకురావడం లేకుంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా వెళ్ళడం ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇంతకు ముందు కూడా పార్టీ రంగులు గవర్నమెంట్ భవనాలకు వేయడం జరిగింది, అందులో కూడా ఒకరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. దానిలో ఆ విధంగా చేయకూడదు అన్నది సుమారుగా 1400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ తర్వాత కలర్లు మార్చడానికి ఇంకో 1000 కోట్లు, ఇవన్నీ ఎవరి సొమ్మిదంతా కూడా. సో ఇవన్నీ కూడా పార్టీలో ఆలోచించి ఒక ప్రజా ఉద్యమాన్ని కానీ ప్రజల యొక్క గొంతుని కోట్ల ద్వారా వీటిని తీసుకురావాల్సిన బాధ్యత ఏదైతే మిగతా పార్టీల్లో ఉన్న లీగల్ సెల్స్ ఉన్నాయో వాళ్ళని చేయాల్సిన బాధ్యత. సో ఈ విధంగా చట్టాలు ఉన్నప్పుడు వాటి అమలు లేనప్పుడు అటువంటి ప్రాంతాల్లో అరాచకం మొదలవుతుంది అన్నది చాలా ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీ ఒపీనియన్ తెలియజేసినందుకు. ఒక చిన్న విరామం తీసుకుందాం, తర్వాత టీడీపీ జనసేనతో కూడా మాట్లాడదాం.